రైట్ నవీన్ సో మనం విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం టీడీపీ పైన విరుచుకుపడడం విష ప్రచారం చేయడం సో తప్పుడు ప్రచారాలు చేయడం ఇలాంటివి చాలా జరిగాయి సో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని దూకుడు ఇంకా పెంచిందన్నమాట సో జగన్ పత్రిక కానివ్వండి అలాగే ఛానల్ కానివ్వండి ఇలా సోషల్ మీడియా ద్వారా సో టీడీపీ పైన విపక్షాలన్నిటిపైన కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జనం మనసు వాళ్ళని ఎలాగైనా మార్చాలి వాళ్ళ మనసు మార్చాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వైపు మళ్ళించాలి ప్రతి ఒక్కరిని అని చెప్పేసి విష ప్రయోగాలు చేయడం విష ప్రచారం చేయడం చేసింది సో ఈ నేపథ్యంలో ఇంకా మరింత దూకుడు పెంచబోతోంది సో జగన్ టీమ్ జగనన్న అని చెప్పేసి ఒక యాప్ ను మొబైల్ యాప్ ను క్రియేట్ చేసింది దాని ద్వారా ఇంకా ఎల్లాలి ఇంకా తప్పుడు ప్రచారాలు చేయాలి అని చెప్పేసి దీని పన్నాగాలు పనినట్లు కూడా మనకి అర్థమవుతోంది యా విపక్షంలో ఉన్నప్పుడు అనుసరించిన విష వ్యూహాన్నే వైసీపీ ఇప్పుడు అనుసరిస్తోంది దానిని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళింది తప్పుడు ప్రచారం చేసి లేనిది ఉన్నట్లుగా నమ్మించి జనం మనసులను కలుషితం చేయడమే దీని ఎజెండా దీనికోసం టీం జగన్ అన్న పేరుతో ఒక మొబైల్ యాప్ ను సిద్ధం చేశారు దీని వెనక వ్యూహం మొత్తం ఐపాక్ దే జగన్ రోతపత్రిక నీచ రాతల యూట్యూబ్ ఛానల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారం సరిపోవడం లేదని కాబోలు ఇప్పుడు యాప్ ద్వారా విష నాగులను వదులుతోంది సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడంలో భాగంగా టీం జగనన్న అనే యాప్ తయారైంది ఇది iOS ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చారు యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ కావాలి పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా తదితర వివరాలను నమోదు చేయాలి ఆ తర్వాత ఓటీపీ ఆధారంగా అకౌంట్ క్రియేట్ అవుతుంది ఈ యాప్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇతర ప్రతిపక్ష నేతలను తోలనాడే మెసేజ్లు వారిని కించపరుస్తూ రూపొందించిన ఫోటో క్యాప్షన్లు వీడియోలు అనేకం ఉంటాయి ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూనే ఉంటారు వీటిని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడమే టీం జగనన్న అప్పగించే టాస్క్ ఇలా తాము ఒక టాస్క్ పూర్తి చేసినందుకు రుజువుగా స్క్రీన్ షాట్ తీసి యాప్లో అప్లోడ్ చేయాలి ఒక్క టాస్క్ పూర్తి చేస్తే 200 రివార్డు ఇస్తారు ఇలా ఎన్ని మెసేజ్లు షేర్ చేస్తే అన్ని పాయింట్లు ఇస్తారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం సత్య వైసీపీ ప్రభుత్వం మరింత దిగజారుడుతనానికి వెళ్తుంది అని చెప్పేసి స్పష్టమవుతోంది సో నీచ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే కాకుండా ఒక యాప్ ను కూడా క్రియేట్ చేసి టీం జగనన్న అనే ఒక యాప్ క్రియేట్ చేసి సో తప్పుడు ప్రచారాలు చేయాలి ప్రతిపక్షాలపైన అని చెప్పేసి దూకుడు పెంచుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నీలిమ గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే విష ప్రచారం విపక్ష అప్పటి అధికార పక్షం తెలుగుదేశం పార్టీ పైన చేసిందో అదే విధమైనటువంటి విష ప్రచారానికి మరొక వ్యూహాన్ని బీజేపీ పన్నిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక టీం జగనన్న అనే ఒక స్పెషల్ యాప్ ను క్రియేట్ చేసి ఆ యాప్ ఆధారంగా పూర్తి స్థాయిలో జనాల్ని ఈ సమాచారాన్ని అందించడం ముఖ్యంగా వైసీపీ అనుకూల సమాచారం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఈ రెండు టాస్కులను అందులో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా విపక్ష నేతలైనటువంటి చంద్రబాబు అదే లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి పైన కూడా విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు ఆ యాప్ లో మెసేజ్లు వస్తాయి అదేవిధంగా ఫోటోలు క్యాచీ క్యాప్షన్స్ వస్తాయి వీటిని ఎప్పటికప్పుడు ఇతర తమకు తెలిసిన వాళ్ళకి పంపించడం వారితో లైక్లు కొట్టించడం రిఫరల్ చేయడం తద్వారా తమకు కొంత ఎంతో కొంత మేలు జరుగుతుందనే ప్రచారం అయితే ఈ యాప్ ద్వారా చేస్తున్నారు దీంతో భారీ ఎత్తున ఈ యాప్ ను iOS అదేవిధంగా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో డౌన్లోడ్ చేసుకుని విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు నేరుగా పోరాడడం అదే పోరాడలేక ఈ విధంగా దొడ్డిదారిన విపక్షాలను కుంగదీసే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదన వినిపిస్తోంది గతంలో కూడా ఇటువంటి ప్రచారాల ద్వారానే అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఈసారి సోషల్ మీడియాలో వెనుకబడటంతో ఇటువంటి యాప్ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది దీంతో అటు విపక్షం కావచ్చు కొంతమంది యువత కావచ్చు ఈ యాప్ పైన నజర వేశారు దీనిపైన iOS అదేవిధంగా
ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్లే స్టోర్ లో కావచ్చు, ఐఓఎస్ స్టోర్ లో కావచ్చు, యాపిల్ స్టోర్ లో కావచ్చు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్.